హరి ఓం శ్రీకృష్ణ పరమాత్మ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరిపై ఆ భగవంతుని కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ, మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా నిండు ఆనందం ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అర్జునుడు అనుకుంటున్నాడు ఆ శ్రీకృష్ణుని తన వెంటే ఉండి అనేక విజయాలను ప్రాప్తించాడని, మరియు అతను చూపేటువంటి ప్రేమాదరాలు నేను వర్ణించలేని మాటల్లో అంటూ బాధపడుతూ ఇంకా ఈ విధంగా అంటున్నారండి. చెలికాడరమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరది అనుచు బంధుభావంబున పాటించునొకవేళ దాతయై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి సేపు సారథ్యమునరించు చనవిచ్చునొకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు ఒక శయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు పట్టి పొత్తున నారగించు మనుజ వల్లభ మాధవు మరపురాదు. అన్నా, నన్ను ప్రేమతో అనేక నామాలతో పిలిచేవాడు, విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పాండునందున అర్జున అంటూ అనేక నామాలతో పిలుస్తూ నా భుజాలను తాకిస్తూ తిరిగేవాడే. అంతేకాదు, ప్రేమాతిశయముతో భార్యలు తమలో తాము వాదులాడుకుంటున్నప్పుడు వారిని సమాధానపరచడానికి నన్ను పంపించేవాడన్నా. ప్రియసతులతో తాము సలుపుతుండేటువంటి శృంగార చేష్టలను కూడా మర్మము లేకుండా నాతో ముచ్చటించేవాడు. ఇలాంటి ప్రేమమూర్తి అయినటువంటి ప్రియ సఖుని, హృదయాన్ని నాథుని, జగదీశ్వరుని, కృష్ణుని విడిచి నేను ఎలా ఉండగలనన్నయ్యా? అక్కట అతనికంటే ముందుగానే పోకుండా నా ప్రాణములు ఎందుకు నిలిచి ఉన్నవి? ఇది నా పూర్వజన్మల యొక్క దుష్కర్మల ప్రభావం కదా. నేను ఏ జన్మలోనో ఏ పాపమో చేసి ఉంటాను కదా, అందుకే కదా ఈ శిక్ష ఈరోజు నాకు. అయ్యో అంటూ బాధపడుతున్నట్లు అర్జునుడు ఇక్కడ చాలా బాధపడిపోతూ ఉన్నాడు. మరి ఇటువంటి విషయాలు ఈ విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే అండి, మనం చేసే స్నేహము శ్రీకృష్ణులాగా ఉండాలి. అంటే మనం కూడా, మనలో కూడా ఆ భగవంతుని గుణాలు ఉంటే మనం కూడా వేరే వాళ్ళతో చేసే స్నేహం చేసేటప్పుడు వాళ్ళకి మంచి స్నేహాన్ని అందిస్తాం కదా. అలాగే బంధువులు మనకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు, నిత్యము మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. అలా ఉండాలట బంధువులు కూడా. అలాగే ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఒక మంత్రిలాగా మంత్రాన్ని ఆదేశించే వాళ్ళలాగా ఉండాలి మనం చేసేటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, చిరికాళ్ళు. ఇటువంటి గొప్ప విషయాలు మనకి ఈ యొక్క విషయాలు అర్జున్ని బాధలో కూడా మనకి ఎంతో తెలుస్తున్నాయి. మరి అటువంటి గొప్పవాడిని పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం, ఆ విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో ఎదురుపడుతూ ఉంటాయి ఇటువంటివి. మరి ఇటువంటి గొప్ప విషయాలు మనకి అందుబాటులో ఉన్నందుకు, తెలుస్తున్నందుకు చాలా ఆనందంతో ఉంటుంది, మనస్సు ఉవ్వేలుడుతూ ఉంటుంది. ఆ భగవంతుని కృపా కటాక్షాలు అందరిపై ప్రసరిల్లాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.